నమస్తే అమ్మా. ఏం ఆపరేషన్ అయిందా? మా జగన్మోహన్ రెడ్డి ఆడ వాళ్ళకి ఏమంటాడు? ఏదైనా కదా అకౌంట్లో పడుతుందంతా టైంకి. కొంచెం మంటలో నిప్పులు వస్తా ఉన్నాయి, వానాకాలం బాగా ఇబ్బందులు అవుతుంది. స్కూల్ ఇక్కడ కాదు, తిరిగేది ఎక్కువ ఇక్కడ బంగారుపేటకి బీసీ కన్నా. లేదు ఆన్ ఆఫ్ చేయడానికి. అవును సార్, లింక్ సార్, అది వైర్ వైరు టచ్ పెడతా ఉండాలా? స్విచ్ లేదా? స్విచ్ లేదు సార్, 4-5 రోజుల నుంచి అట్లే ఉంది ట్రబుల్. అది స్విచ్ లేదంటే స్విచ్ లేదన్నా, లింక్ వైర్ వాళ్ళే టచ్ చేస్తా ఉండదు. సరే అని చెప్పేది వైర్ టచ్ చేస్తాను, అది మోస్ట్ డేంజరస్ కదా. వాళ్ళు చేయటం తప్పు, రెండోది పిల్లలు ఉంటున్నారు. అదే సార్, మనకి టౌన్లోకి ఎంసీబీలు 100 ఎంసీబీలు కావాలని చెప్పి సార్ చెప్తున్నాం సార్. అంటే ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి మాక్సిమం టౌన్లో అయితే టైమర్ ఉన్నాయి సార్, అదే డైరెక్ట్గా మనకి 6:30కి 6:00 అలా ఆన్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 5:30కి ఆఫ్ అవుతుంది సార్. కొన్ని చోట్ల అయితే ఎట్లా ఆన్? టైమర్ ఉంటుంది సార్, దానికి టైమర్ పెట్టారు సార్. టైమర్ డైరెక్ట్గా మనకి ఆటోమేటిక్గా ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. ఆన్ అండ్ ఆఫ్ లేని చోట్ల ఇంకా మనకి ఇట్లా ప్రాబ్లమ్. ఒకవేళ అది పెట్టినప్పుడు మాత్రం హైట్ కూడా పెంచండి. ఓకే, ఇంకా ఎక్కువ పెట్టి ఇంకే సార్, మొత్తం ట్యాంక్ దాకా వెళ్తుంది. ఈ వేరే వైర్లు ఏంది? ఇయా మన కేబుల్ డిస్కనెక్షన్ నెట్వర్క్. వాళ్ళని ఛార్జ్ చేస్తున్నారా? ఇంకా దానికి రెంటల్ నేను చేయించండి. ఆమె అక్కడ కూర్చొని మాకు బకాయి ఉంది కొంచెం ఇవ్వండి అని. నేను వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా ఎంత తెలిసామమ్మా? ఒక నెల ఇంత అని పెట్టుకున్నావా? 9 lakhs. నెల ఇంత అంటే ఓవర్ నైట్ 80 ఇవ్వలేను. అసలు ఎందుకు ఇవ్వాలా అని చెప్పేసి పేరుకుపోయింది నాకెందుకు. ఇట్లే నేను తిరుగుతున్నప్పుడు చెత్త కూడా ఇట్టే పేరుకుపోయింది. ఈ 2-3 నెలల్లో మీరు అన్నట్టు ఇక్కడ ఉంది, టైం పడుతుంది, వెంటనే పోదు. సరే సార్, ఉండండి. ఇప్పుడు నన్ను కూడా కొంచెం మాట్లాడినండి. ఇప్పుడు ఈ పిల్లలు ఉండరు, ఈరోజు 6:30 అన్న, ఇంకా 10 మంది వస్తున్నారు అన్నారు. 28 మందికి ఈ వార్డు, ఈ సచివాలయానికి 18 మంది వచ్చారు, ఇంకో 10 మంది వస్తున్నారు అని. మా కౌన్సిలర్లు ఉండరు. 6:30 అంటే 6:30కి ఏడ వస్తారులే, కొంచెం నెమ్మదిగా పోదాంలే అని చూడు, కొంచెం కష్టపడేసి లేచి వస్తూ ఉండరు. టైం పడుతుంది, ఓ 2 రోజులు ఓ 2 వారాలు నెమ్మదిగా సెట్ అవుతారు వాళ్ళు కూడా. టౌన్ కూడా నాకు ఇష్టమైన ఊరు, మా అమ్మ నాయన ఉన్నది, పేరు వాళ్ళు ఇచ్చిన మంచి మాట చెప్పారు. అందుకని చెయ్యాల, టైం పడుతుంది, నెమ్మదిగా చేస్తాం. మీ సలహాలు కూడా తీసుకుంటా. గట్టిగా మాట్లాడినా నేను నొచ్చుకోను. నేను నొచ్చుకోను. అయ్యో నేను కోరుకున్నది కూడా అదే. నేను కోరుకుంటా బాగుంటుంది. దానిలో ఉన్న విషయాన్ని గ్రహించాలా, సంగ్రహించాలా? అదేనా దొంగతనం చేయాలి కదా? సంగ్రహం చెప్పేసి నవ్వాలి కదా సార్? ఏం సార్, ఎన్ని ఉన్నా మనం నవ్వకపోతే ఎట్లా? సంతోషం. ఓకే సార్. అదే మీరుండేది కదా ఇక్కడ, మీరు మ్యాపింగ్ ఇక్కడే కదా, మీరు అప్లై చేసుకోవచ్చు కదా. మరి అంటే అబ్బాయి వాళ్ళకి వచ్చింది, ఒకసారి మీరు ఇవ్వండి, అప్లికేషన్ ఇవ్వండి, దాన్ని ఏదో మేము చూస్తాము. అది సరేనా? ఆధార్ కార్డ్ తోటి ముందు అక్కడ బెనిఫిటెడా కాదా అని చూస్తాము. బెనిఫిటెడ్ కాదు అంటే ఛాన్స్ ఉంటుంది. అది 90 రోజులు దాని పథకం ఉంటుంది, స్కీమ్ అది, దాంట్లో పెడతాము. వాలంటీర్కి ఇచ్చేయండి అది ఇమీడియట్గా. వాలంటీర్ అబ్బాయికి అది అప్లికేషన్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓ ఫోటో ఇవ్వండి, అప్లికేషన్ ఫిల్ చేసి చేపిస్తాం. సరేమ్మా, సరేనా? ఎందుకంటే గుర్తుపెట్టుకోండి. నాన్నగారు పంపిస్తాడు, అమ్మ మాత్రం వస్తుంది. గృహప్రవేశానికి వచ్చింది, పెళ్ళిళ్ళకి వచ్చింది. ఇదికేమో విషయం ఉన్నా నాయన దయవల్ల, అమ్మ దయవల్ల. మీరు ఫస్ట్ ఇప్పుడు ఏంటారు? అవును ఏముందయ్యా, నా పేరు సంతోషం. ఒక 2 మిషన్ నాకు బళ్ళా, నేరుగా ఏదైనా అవసరం చేసి మీ దగ్గరికి వస్తా. రండి. ఉన్నారమ్మా? పెన్షన్ వస్తుంది కదా, ఉంటా. పట్టించుకోలేదు సార్, కమిషనర్ కూడా 2 సార్లు చూసి వెళ్ళారు, కౌన్సిలర్లు చెప్పిన, వీళ్ళకి వాలంటీర్లు చెప్పినాం. ఇంకెంత ఎంతమంది చెప్పాలి సార్? మా నీళ్ళ పక్క ఇప్పుడు నాకు కూడా చెప్పారు సార. మీకు చెప్తే జరుగుతుందనే సార్ ఇంతమందిలో చెప్పడం కూడా. నేను కూడా వచ్చింది అందుకే కదా.
అందరి సమస్య. అదే నేను వచ్చినందుకే ఇప్పుడు నేను రావటం ఏం చెప్పాను, సిమెంట్ రోడ్డు అక్కడ ఆగిపోతుంది, లేకపోతే రాత్రి వర్షం పడింది, రోడ్లు బాగుండవు, నాకు తెలుసు గుంటలు ఇంట్లో ఉంటాయని నేను పోనా నేను అనలేదు కదా. వర్షం పడ్డా వచ్చినా ఇంటింటికి పోతుండా సమస్యలు తెలుసుకుంటుండా ఒక్కోటి ఒక్కోటి పరిష్కరిస్తా. అన్నీ రేపు అయిపోతాయని నేను చెప్పను కదా, మీరు కూడా ఒప్పుకోవాల్సింది కదా. నా దృష్టికి వచ్చింది వాళ్ళు రాసుకుంటున్నారు, మావాడు వీడియో తీస్తున్నాడు. నాకు ఒక ఆయన మనిషి చనిపోయి పోలా, నేను మళ్ళా పోయినా మళ్ళా పోతే వీలేదు సార్. సర్టిఫికేట్ ఎక్కడ? నెల్లూరు పెద్ద హాస్పిటల్ మూడు సార్లు పోయేసి వచ్చా. వాళ్ళు అసలు సమాధానం కూడా చెప్పడం నోట్ చేసుకొని మాకు చెప్పు, నేను మాట్లాడతాం సరేనా? నా అంటే ఇప్పుడు నోట్ చేసుకొని అంటే నా ఆఫీస్కి పంపించాలా? మూడు సంవత్సరాలు ఆఫీస్ పంపించింది అది ఇప్పుడు నెల్లూరు కాబట్టి ఆడు చెప్తాం. మూడు సంవత్సరాల నుంచి తిరుగుతుందా సార్? నేను ఇప్పుడు చీకిపోయినా కూడా మాకు తెలుస్తుంది. ఓకే పంపించాలి బాబు ఆ డీటెయిల్స్ ఏంది సర్టిఫికేట్ జీజీహెచ్లో ఇందుకురా. అవునయ్యా అవునయ్యా, మీరు మిమ్మల్ని చెప్పేది అదే ఒక అడుగు ముందుకు వేయండి అని. మీరు నెల్లూరు పోలేరు కానీ అక్కడ ఇవ్వకపోతే మాకు చెప్పండి, మేము చేస్తాము అంటున్నాం. ఆ డీటెయిల్స్ తీసుకొని జీజీహెచ్లో ఇదిగో ఇది ఏదో ఒక తొందరగా విజిట్ చేసినట్టు ఏదో ప్రూఫ్ ఉంటుంది కదా, దాని ప్రకారం మేము అక్కడ మాట్లాడతాం. సరే ఉంటావు ఉంటారు ఏంది ఇది రాక రాక రావటం ఇప్పుడు రానట్టు ఇప్పుడే కదా ఇంటర్ ఎక్కడ ఏంటి ఎంపీసీ బైపీసీ రాసావా మొన్న? అది అందరికీ నా వరకు కొంచెం గుర్తు అంటుమాడకాయ చెట్టు ఇల్లు చేయాలా, ఈ లింకులు అన్నీ చేయాలి. అది ఈ లింకులు చేయాలి, అది కూడా సిమెంట్ రోడ్డే కదా, దీనికి దానికి కలిపేస్తే బాగుంటుంది. రోడ్డు వేస్తే ఇంకా ఎక్కువ వస్తాయి, అది ముందరే చెప్తుండ. సరేలే మేము అప్పుడు మెట్ట పోసుకుంటాం.